నవదుర్గా సేవా సమితి వారి ఆధ్వర్యంలో 20వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం భక్త మార్కండే ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మృత్యుంజయ గాయత్రి హవనాలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బల్దియా చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైదిక క్రతువును తిగుళ్ళ విశ్వశర్మ భారవి శర్మ ఆలయ అర్చకులు మేడిపల్లి శ్రీనివాస శర్మ తదితరులు నిర్వహించారు. పూర్ణాహుతి సహిత గోపూజ కరిష్యే. ఆవాహిత సర్వే దేవదేవేభ్యః సాంగాల సపరివార అజ ఇదం మాధవరం దద్యాద సంరక్ష మమ అనుకోండి. ఆయోగకర్త క్షేమకర్త కళ్యాణకర్త ధనధాన్యకర్త వరదోభ అనే బలిదానేన ఆవాహిత దేవత చింటూ భవాని మంగళ వాయిద్యం ముందుకు రావాలి. మంగళహారతి పట్టుకోవాలి. క్షేత్రపాలక బలిదానం తీసుకొని అయ్యగారు వెంబడి బయటకు వెళ్ళి హోమకుండం దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే జంటకు ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళవలసిందిగా సూచిస్తున్నాను. శ్రీ మహాసరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఏనాడు క్షేత్రపాలక సంస్థ దేవతలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. సాక్షాత్తు ముగ్గురమ్మల మూలపుటమైనటువంటి ఒక నవదుర్గా అమ్మవారు ఇంటింటై వటుకుంటై తానింటై నభూషింటై అన్నట్టుగా ఎప్పుడో 25 సంవత్సరాల కింద చిన్నగా ప్రారంభమైనటువంటి ఒక సంస్థ అంచెలంచెలుగా గురువుగారి యొక్క కృప చేత అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతూ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు లోక కళ్యాణం చేత సుభిక్షంగా ఉండాలని. ఎందుకంటే సాక్షాత్తు ఈ నవదుర్గా సేవా సమితి వాళ్ళు ఆచరించేటువంటి ఒక చండీ హోమంలోనే మార్కండే పురాణంలో సాక్షాత్తు అమ్మని చెప్పింది. ఎప్పుడు కరువు కాటకాలు వస్తాయో, ఎప్పుడు ఇబ్బంది కలుగుతుందో అప్పుడు తనంతట తానే అవతరిస్తానని చెప్పినటువంటి ఒక తల్లి ఎక్కడైనా దుర్మార్గుడైనటువంటి ఒక
కొడుకు ఉండవచ్చు కానీ దుర్మార్గురాలైనటువంటి ఒక తల్లి ఉండదు కనుక ఆ తల్లి యొక్క అపారమైనటువంటి ఒక కృపా రసం అందరి మీద సాగాలని అట్లాగే సేవా సమితి వాళ్ళు ఒక ఆలయ నిర్మాణం నిర్మించాలనేటువంటి ఒక సంకల్పం కూడా కలిగింది వారికి ఆ స్థలంలో ఎటువంటి దోషాలు లేకుండా ఈనాడు ఈ చేసినటువంటి ఒక మహామృత్యుంజయ హోమం మరియు 24 అక్షరాల గాయత్రి మంత్రం ఎందుకంటే ఏ పురాణంలో ఏ శక్తిని చూసినా దాంట్లో 24 అక్షరాలతోటే ఇమిడి ఉంటుంది కనుక అటువంటి 24 అక్షరాలు కలిగినటువంటి ఒక గాయత్రి అమ్మవారి యొక్క మూలమంత్ర హవనము మరియు దేశంలో సుభిక్షంగా ఉండి ఏదైతే ఇప్పుడు మన ప్రపంచాన్ని గడగడమనిపిస్తున్నటువంటి ఒక వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధిని నిర్మూలించేటువంటి ఒక శక్తి కేవలం ఒక శంకరుడికే ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రళయం వచ్చిన తర్వాత జగత్ సృష్టి జరిగిందో ఆ సృష్టి జరిగినప్పుడు ముందుగా వచ్చినటువంటి హాలాహలాన్ని ఎవరూ తీసుకోకపోతే సాక్షాత్తు శంకరుడే తీసుకొని తన గడంలో పెట్టుకొని గరళ కంఠుడైన అయినాడు కనుక ఈనాడు అందరినీ బాధించేటువంటి ఆ వ్యాధి తొందరగా నిర్మూలన జరిగి లోకం సుభిక్షంగా ఉండాలనేటువంటి ఒక సత్సంకల్పం ఒకటి. 25 అంటే మనకు తెలుసు 2+5 కలిపితే 7 అవుతుంది. అటువంటి ఒక సప్తమాతృకల యొక్క పరిపూర్ణ కృపా కటాక్షం లోక కళ్యాణము ద్వారా సుభిక్షము జరిగి అట్లాగే సేవా సమితి వాళ్ళు నిర్మించేటువంటి ఆలయం కూడా తొందరగా పూర్తి కావాలని సేవా సమితి వాళ్ళు ఈనాడు మృత్యుంజయ హోమంతో పాటు గాయత్రి మూలమంత్ర హవనం అంతేకాకుండా అమ్మవారి యొక్క నామంలో చెప్పినట్టు సుభాసిన్ నిర్చన ప్రీత శోభన శుద్ధ మానస అని సుభాసినుల చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం మరి వీటన్నిటితో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినారు కనుక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యొక్క అందరికీ చూసిన వారికి చూపించిన వారికి పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షము చేత వాళ్ళ ఇళ్లలో శుభము క్షేమము జరిగి సేవా సమితి వాళ్ళు సంకల్పించిన ఆలయం కూడా తొందరగా నిర్మాణం కావాలని మనసారా అమ్మవారిని ప్రార్థన చేస్తూ జై భవాని.